ఢిల్లీలో కేంద్ర మంత్రి సుజనా చౌదరి మీడియాతో మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. ప్రతి జిల్లాలో ఒక హబ్ లాగా పెట్టి అక్కడ ఉన్న కాలేజీలు యూనివర్సిటీ వాళ్ళు కనుక అక్కడికి అప్రోచ్ అయితే వాళ్ళకి టెక్నాలజీ ఇస్తాం, ఫండింగ్ ఎలా చేయించాలో బ్యాంకులకు చెప్తాం, అన్నీ చేసి హ్యాండ్ హోల్డింగ్ చేస్తాం. చేసి ఒక 1 ఇయర్ కనుక ప్రాపర్గా మెంటర్షిప్ చేస్తే ఆటోమేటిక్గా వాళ్ళు ఒక 10 మందికి ఉద్యోగాలు ఇచ్చే స్థితికి వస్తారు. ఆ ప్లాన్ కూడా మేము డిస్కస్ చేసాం. గవర్నమెంట్ ప్రైవేట్ యూనివర్సిటీస్ కూడా చేసుకోవచ్చు, అదేం ప్రాబ్లం ఉంది అక్కడ. ఎందుకంటే ఎవరైనా సరే ఎంటర్ప్రినర్షిప్ చేద్దాం ముందుకు వస్తే, ఇప్పుడు ఈ రోజున 10,000 రూపాయలు 20,000 రూపాయలు ఉద్యోగం కోసం తిరిగే కంటే 10,000 రూపాయలు 20,000 రూపాయలు సంపాదించుకోవడానికి అనేక మార్గాలు ఉన్నాయి. మనం ఆ మార్గాలు కల్పించితే వాటికి ఉద్యోగం గురించి కానీ తర్వాత ఫ్రీ డోల్స్ గురించి కానీ చూడరు. సో బిలో పావర్టీ లెవెల్ అని పై తీసుకురావాలి అని అంటే ఎంపవర్మెంట్ చేయాలి. సో వాళ్ళకి కనుక అవకాశాలు ఉంటే సొంతంగా చేసుకోవడానికి సర్వీస్ సెక్టర్లో కానీ దేంట్లో అయినా మన దగ్గర పిల్లలు పర్టికులర్గా యూత్ చాలా బ్రహ్మాండంగా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ జిఎన్ఏ మరీ మంచిదని చెప్పి అందరూ చెప్తారు కాబట్టి ఆ దశగా మేము వర్క్ చేస్తాం. అది నేషనల్ ప్రాజెక్ట్ కాబట్టి సెంటర్ యాక్సెప్ట్ చేయడం చేయకపోవడం అనేది ఉండదు, కంపల్సరీ. అది వాళ్ళ బాధ్యత. ప్రాజెక్ట్ మొదలు పెట్టించినాక ఎప్పుడో 10 ఏళ్ళ నుంచి నడుస్తూ ఉంది. లోగడ ప్రభుత్వం గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ఇప్పుడు ప్రతిపక్షాల్లో ఉన్న వాళ్ళే లోగడ ప్రభుత్వాల్లో ఉన్నారు. వాళ్ళు ఇష్టానుసారం ఏం చేశారు ఇవన్నీ బాగా తెలుసు. కాబట్టి అది అలా ఇప్పుడు ఆర్డర్ ఇచ్చింది కాదు, వర్కులు ఇప్పుడు ఇచ్చినవి కాదు, వాటన్నిటిని ఆ బురద అంతా కూర్చి వెళ్ళారు కాబట్టి దాన్ని క్లీన్ చేయడానికి 15 నెలలు పట్టింది. అది ఎస్టిమేట్ ఎంతైతే రియాలిటీకి దగ్గరగా చేస్తే వాళ్ళే చేస్తారు కదా, నేషనల్ ప్రాజెక్ట్ కదా. ఇప్పటి వరకు పోలవరానికి 1900 కోట్లు 2000 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టింది, అవి ఇవ్వమని చెప్పి కూడా అడుగుతా ఉంది. దీని పట్ల కేంద్రం ఎట్లా? దాంట్లో 400 కోట్లు రాత్రి రిలీజ్ చేశారు. అంటే రాష్ట్ర ప్రభుత్వం అడిగిన దాంట్లో నుంచి రిలీజ్ చేశారు. అదే నెక్స్ట్ వీక్ నిన్న ఆర్డర్ అయిపోయింది కదా, జియో రిలీజ్ చేశారు, వెబ్సైట్ లో ఉంది. అంతే కదా, పోలవరం ప్రాజెక్ట్ కింద 400 కోట్లు స్టేట్ గవర్నమెంట్ ఆల్రెడీ ఖర్చు పెట్టింది. స్టేట్ గవర్నమెంట్ అవి సెపరేట్, అది లాస్ట్ ఇయర్ ఇచ్చేశారు. మార్చి లోపల 8,350 కోట్లు తెచ్చాం కదా, అందులో 350. ఇప్పుడు ప్రస్తుతానికి ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ 350 తెచ్చాం. డెఫినెట్గా ఇంకో 350 కోట్ల వరకు మనం తెచ్చుకోగలం అని చెప్పేది నా నమ్మకం. అది కూడా అడిగితే అట్లీస్ట్ ఇంత ఇచ్చారు. ఇప్పుడు ఇంకా టైం ఉంది కదా, ఇప్పుడు సెప్టెంబరే కదా. ఏదండి 15 సిస్టమ్ మనకి 1,500, ఇప్పుడు 350, 1,850. యాక్చువల్గా ఇప్పుడు మనం గమనించవలసింది ఏంటంటే ప్రతిపక్షాలు కూడా కేవలం ఇప్పుడున్న చంద్రబాబు నాయుడు గారికి ఉన్న బ్రాండ్ ఈక్విటీ మూలాన మన రాష్ట్రం మనం మిత్రపక్షం ఉంటాం మూలాన. అట్లాగే మీరు ఒకసారి కంపేర్ చేయండి, ఇంతకుముందు చేసిన 3 రాష్ట్రాలకి ఎంత ఇచ్చారు ఛత్తీస్ గారు వాటికి? మీరు జర్నలిస్ట్ కదా, మీరు నో 1,500 కోట్లు ఇచ్చారు అంతే మ్యాక్సిమం. దానికి మనకు ఆల్రెడీ 1,850 కోట్లు ఇప్పుడు క్యాపిటల్ దాంట్లో ఇచ్చారు. కాబట్టి మనం ఏంటంటే పాజిటివ్గా ఎలాగైతే ప్రజెంట్ చేసుకుంటూ తీసుకొని వెళ్ళవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పుడు రాష్ట్రానికి ఇప్పుడు రాజకీయాలు అనేది ఎలక్షన్తో సరిపెట్టి తర్వాత కన్స్ట్రక్టివ్ పాలిటిక్స్కి వస్తే మంచిది. అది లేకుండా ఎప్పుడు గడ్డలు వేసుకుంటా ఉంటే మాత్రం ఉపయోగం లేదు రాష్ట్రం ప్రమాణమైన అభివృద్ధి పదం. ఎందుకంటే బీజేపీ సహాయం చేయాల్సిన బాధ్యత ఉంది. బీజేపీ పార్టీ పక్కన పెట్టండి, గవర్నమెంట్కి రెస్పాన్సిబిలిటీ ఉంది. సెంట్రల్ గవర్నమెంట్కి రెస్పాన్సిబిలిటీ ఉంది. ఇప్పుడు ఆ రోజున కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందని అన్నాను. ఆ రోజు ప్రధానమంత్రి గారు మన్మోహన్ సింగ్ గారు ఆన్ ది ఫ్లోర్ ఆఫ్ ది హౌస్ ఇచ్చిన ప్రామిస్ ప్రకారం దట్ ది ప్రామిస్ ఆఫ్ ది గవర్నమెంట్, ఇట్ ఈస్ నాట్ బై ఎనీ పొలిటికల్ పార్టీ. కాబట్టి పార్లమెంటరీ సిస్టమ్ను అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఎంతైనా బీజేపీని అనకేసి రావాలి ఇంకోళ్ళు కాదు, గవర్నమెంట్తో మనం పనిచేయాలి. గవర్నమెంట్తో పనిచేసి వాళ్ళ దగ్గర నుంచి ఏ విధంగా అయితే రాష్ట్రానికి రాష్ట్ర ప్రజలకి ఏ విధంగా అయితే ఉపయోగం కనపడుతుందో అది చేయించాలి. ఇప్పుడు మన ముఖ్యమంత్రి గారు కాబట్టి ఇంత ఫాలో అప్ చేసి ఇంత ఆయనకున్న అనుభవం అంతా వాడి ఇప్పుడు చేయగలుగుతున్నారు. ఆయన డైరెక్షన్లో ఇక్కడ నేను తిరిగినా మా ఎంపీలందరూ మేము అందరం కలిసి పనిచేస్తున్నాం అంటే కేవలం ఆయన డైరెక్షన్లో చేస్తున్నాం కాబట్టి ఇవన్నీ వస్తూ ఉన్నాయి, లేకపోతే వచ్చే కాదు.
డెఫినెట్గా ఈ అక్టోబర్ మంత్లో అక్టోబర్ 20 ఆ టైంలో కల్లా ఇది ఒక షేప్కి వస్తుందని చెప్పి నా ఆశాభావం. క్యాపిటల్ దానికి సంబంధించి ప్రధానమంత్రి నాకు ఇచ్చారు, ఆయన వైపు నుంచి ఏమన్నా రెస్పాన్స్ ఉందో రావడానికి లేదు? ఆయన స్టేట్మెంట్ చేశారు, ఆయన కన్ఫర్మ్ చేశారు నా అక్టోబర్ 22న డెఫినెట్ గా ఫౌండేషన్ స్టోన్ లే చేయడానికి ప్రధానమంత్రి గారు వస్తాను అని. ప్రతిపక్ష వాళ్ళ విజ్ఞతకు వదిలేయాలికి ఇప్పుడు అదేంటంటే రాజకీయాన్ని ప్రతిదాన్ని రాజకీయం చేసి రాష్ట్రానికి ప్రజలకి నష్టం జరిపించే విధంగా ఉంటే మనమేం చేయలేం. ఇప్పుడు వాళ్ళకి కూర్చోబెట్టి పాఠాలు చెప్పలేం కదా. కాలేజీలో స్కూల్లో అల్లరి పిల్లలు చేసిన వ్యవహారంగా చేస్తుంది ప్రతిపక్షం ఈ రోజున, ప్రజలు చూస్తూనే ఉన్నారు. అదేం ప్రాబ్లం లేదు కాబట్టి దానికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. అక్కడ చేస్తే వచ్చేది ఏమి లేదని ఇందా చెప్పాను కదా, ఏదైనా ఉంటే వచ్చి మాతో కలిసి రిప్రజెంట్ చేయమనండి సెంట్రల్ గవర్నమెంట్, నో ప్రాబ్లం. లేకపోతే వాళ్ళు వెళ్ళి రిప్రజెంట్ చేయమనండి, లేకపోతే వాళ్ళు తీసుకురమ్మనండి. ఏంటి అఖిలపక్షం అవసరంలా దానికి? అఖిలపక్షం ఎందుకు? మాకు మేము మాకు కాదనంటే కదా, ప్రతిపక్షాలు అడుగుతాయి, ప్రతిపక్షాలు చెప్పినట్టు నడిపించుకోవడానికి కాదు కదా. ప్రజలు మాకు మ్యాండేట్ ఇచ్చింది, ముఖ్యమంత్రి గారికి మ్యాండేట్ ఇచ్చింది రాష్ట్రాన్ని ఏ విధంగా నడపాలి అని. కానీ రోజుకు ఒకళ్ళు వచ్చి ఒక చెబితే వాళ్ళు చెప్పే విధంగా నడపడానికి కాదు కదా. ప్రజాస్వామ్యంలో మ్యాండేట్ ఇచ్చేసి 5 సంవత్సరాలు కూర్చోవాలి, ఏదైనా ఉంటే సలహాలు సంప్రదింపులు చేయండి, అంతేగాని వాళ్ళ డైరెక్షన్ ప్రకారం డాన్స్ చేయడానికి కాదు ఉంది ఇక్కడ. ఓకే, అది దృగ్భాంతి వ్యక్తపరుస్తున్నాం. అది మొన్న సెప్టెంబర్లో కూడా 100 మంది చనిపోయారు, చాలా దురదృష్టకరం. అందులో ఈరోజు బక్రీద్, ముస్లిం సోదరులందరికీ బక్రీద్ శుభాకాంక్షలు. అది జరిగినందుకు విచారిస్తాం. ఏపీకి కేంద్ర ప్రభుత్వం 1000 కోట్ల రూపాయల నిధుల్ని విడుదల చేసిందని చెప్పారు. అలాగే 350 కోట్లు రాజధానికి, 400 కోట్లు పోలవరానికి ఇచ్చినట్టుగా ఇప్పుడు సుజనా చౌదరి గారు చెప్పడం జరిగింది. బుల్టన్లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం, బ్రేక్ తర్వాత మరిన్ని డీటెయిల్స్లోకి వెళ్దాం.